ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాశ్రమ వద్దకు చేరుదము. Hebrews 4:16. లెట్ అస్ దేర్ ఫోర్ కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ రూమ్ ఆఫ్ గ్రేస్ దట్ వీ మే అబ్టైన్ మర్సీ అండ్ ఫైండ్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్. ఈ వాక్యాన్ని నేను ఇంతకుముందు కూడా ఒక మెసేజ్లో మాట్లాడాను. ఎందుకంటే ద టైమ్ ఆఫ్ నీడ్, మనకి అవసరమైనప్పుడు సమయోచితమైన సమయంలో, యూనో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి గుంటలో పడిన వారికి దేవాది దేవుడు వాక్యాన్ని పంపి వారు పడిన గుంటలో నుండి లేపి వారికి స్వస్థతనిచ్చారని మనకు 107:19 మనం చూస్తున్నాము. సో కష్టకాలమంది, ఇప్పుడు కరోనా వైరస్తో ప్రపంచం అంతా భయభ్రాంతులు అయిపోయాం కదా. కొన్ని లక్షల మంది ఆ యొక్క కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు. సో కాబట్టి ఈ రోజున మనకి సమయం వచ్చింది కాబట్టి కృపా సింహాసనం దగ్గరికి, యేసయ్య పాదాల దగ్గరికి, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానానికి వద్దాము. చూడండి, టైమ్ ఆఫ్ నీడ్, గాడ్స్ వెయిటింగ్ రూమ్, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. దేవుడు వెయిట్ చేస్తున్నారని పరిగెత్తడానికి ఉందా? నో, యూ హ్యావ్ టు గో త్రూ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసయ్య మాత్రమే మన కోసం మరణించి ఆయన కార్చిన రక్తంతో మన పాపాలు క్షమిపడి మనల్ని దేవుని సమాధానపరిచారు. కాబట్టి ఆయన చీల్చబడిన శరీరం ద్వారా, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నుండి మనము దేవుని సన్నిధానానికి వస్తాము. అందుకే వి నీడ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యు వాంట్ టు బి బోర్న్ అగైన్, ఇఫ్ యు వాంట్ టు లివ్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ గాడ్, ద క్రాస్ ఇస్ ద వన్ విచ్ వి నీడ్ టు కమ్. దేవుని యొక్క సిలువ దగ్గరికి మనం రావాలి, దేవుని యొక్క రక్షణ మనం పొందాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తుంటే బోల్డ్నెస్ ఎలాగంటున్నారు, ధైర్యంతో రమ్మంటున్నారు. బోల్డ్నెస్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి Hebrews 10:19 చెప్పారు, యేసయ్య రక్తం మనకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది, యేసయ్య రక్తం మనకు ఆ శక్తిని ఇస్తుంది. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మన పాపాలన్నీ తీసివేయబడినప్పుడు, మనల్ని దేవుడు చూసినప్పుడు, యేసయ్యని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా మనల్ని చూసినప్పుడు మనలో ఆ ధైర్యం ఉంటుంది. లేకపోతే తప్పు చేసినప్పుడు ఆదామా ఏం చేశారు, పరిగెత్తుకొని వెళ్ళిపోయారు, చెట్టు వెనకాల దాక్కున్నారు. దేవుడు, మీరు ఎక్కడ ఆదాము అంటే మేము చెట్టు వెనకాల ఉన్నాం, భయపడతా ఉన్నామయ్యా అన్నారు. బట్ వీ షుడ్ నాట్ బి లైక్ దస్, బికాస్ వీ షుడ్ నాట్ బి లైక్ దట్ బికాస్ టుడే వీ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హీ షెడ్ ద బ్లడ్ అపాన్ ద క్రాస్. ద బ్లడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మనకి దేవుడి రక్తము ఉచితంగా దేవుడు మనకిస్తున్నారు. కృప, కృప వెంబడి కృపతో దేవుడు మనల్ని కాపాడుతూ దేవుని దగ్గరికి చేరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 27:51 మనం చూస్తుంటే, ఆ వీల్, ఆ యొక్క తెర, దేవునికి మనకి మధ్యలో ఉన్న తెర, యేసు ప్రభు దాన్ని చించివేసి, పైనుండి కిందకి చించివేసి, ఆయన శరీరం అనే ఆ యొక్క తెర చించివేసి దేవుడు మనల్ని నడవటానికి విశ్వాసం ద్వారా కృప చూపించారు. దేవునికి స్తోత్రాలు. రోమాపత్రిక 5:2 మనం చూస్తుంటే, యాక్సెస్ ఓన్లీ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మాత్రమే నీకు ప్రవేశానికి అర్హత ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరిల విశ్వాసము? యేసయ్యల విశ్వాసము. దేవునికి స్తోత్రాలు. పర్పస్ టు అబ్టైన్ మర్సీ అండ్ గ్రేస్, మనకి ఆ యొక్క కృప కరుణ మనం తీసుకురావాలంటే దేవుని దగ్గరికి రమ్మని అంటా ఉన్నారు. అలాగే చూడండి, 2 Corinthians 1:3 మనం చూస్తూ ఉంటుంటే, ఫాదర్ ఆఫ్ మర్సీస్, ఆయన కరుణించే మన తండ్రి. లామెంటేషన్స్ విలోప వాక్యాలు మనం 4:22-23 మనం చూస్తుంటే, హీజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీడే అని ఉంటుంది. ప్రతిరోజు ఆయన కృపాకరుణ కొత్తగా ఉంటుందంట. నువ్వు నిన్న చేసిన వాటిని గుర్తుపెట్టుకుని నిన్ను శిక్షించి నిన్ను కోప్పడే దేవుడు కాదు మన దేవుడు. మన పాపాలను క్షమించమని ఒప్పితే ప్రతి ఒక్క పాపాన్ని కడిగివేసి మళ్ళీ తిరిగి ఆయన నూతన కృపణ కరుణను మన మీద కృమ్మరిస్తానని అంటున్నారు. మత్తయి సువార్త 6:8 మనం చూస్తుంటే, మనం అడగక ముందే మన అవసరతలు దేవుడు ఎరిగి ఉన్నారని మనం చూస్తున్నాము. అందుకే యేసయ్య అన్నారు, ముందుగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకు కావాల్సిన సమస్తాన్ని నేను ఇస్తాను అని అంటున్నారు. అలాగే Hebrews 2:24 చూస్తుంటే, హీఈస్ రిప్రజెంటింగ్ అస్, ఆయన మనకి మన బదులుగా ఆయన నిలబడి మన కోసం ప్రార్థన చేస్తా, మన పాపాలను క్షమించమని మన కోసం విన్నపాలు చేస్తూ ఉన్నారు. యేసయ్యకి స్తోత్రాలు. చూడండి, అలాగే Hebrews 4:14, హీఈస్ అవర్ గ్రేట్ హై ప్రీస్ట్, ప్రధాన యాజకులుగా మన మధ్యవర్తిగా దేవునికి, మనకి మధ్యలో సంబంధాన్ని కలిపి ఆయన యొక్క సమాధానాన్ని మనం పొందటానికి, స్వస్థత పొందటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. స్టే బోల్డ్, స్టే స్ట్రాంగ్, బికాస్ హీఈస్ అవర్ హెల్పర్ అండ్ హీఈస్ ఏబుల్ టు డూ థింగ్స్. ఆయన మనకి సహాయం చేసే దేవుడు. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ధైర్యంగా ఆయన కృపాసింహాసనం దగ్గరికి రమ్మన్నారు. అలాగే విశ్వాసంలో నిలబడమన్నారు. ప్రేమను నువ్వు చవి చూస్తావు, దేవుని కృపాకరుణను పొందుతావు. దాని ద్వారా మనము ప్రతి ఒక్కది కూడా మనం జయించేవారిగా ఉంటాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. యేసయ్యా ఇదిగోనైనా మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధ రక్తము మాకు ధైర్యాన్ని ఇచ్చింది నాయన. ఇదిగోనైనా ఎప్పుడైతే మా హృదయాలు ఆ యొక్క గిల్టీనెస్ నుంచి మేము చేసిన పాపాలను మీరు కడిగి వేసినప్పుడైనా, పరిశుద్ధతను మాలో ఉంచినప్పుడైనా, నీతిని మాలో ఉంచినప్పుడైనా, మీ వెలుగును మాలో ఉంచినప్పుడైనా, భయాలన్నీ మా దగ్గర నుంచి దూరం అయిపోయినైనా, మీ పాదాల దగ్గరికి వచ్చి తండ్రి అని మేము మొరబెట్టుకుంటానికి నాయనా మీరు కృప చూపించారు యేసయ్యా. మీ సిలువ మరణాన్ని బట్టి, మీరు చేసిన త్యాగాలను బట్టి, మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి, నిస్వార్థమైన ప్రేమను బట్టి యేసయ్యా మీ పాదాలకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ లార్డ్, వీ నీడ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్, వీ వాంట్ యూ లార్డ్ ఫాదర్ గాడ్, వీ వాంట్ యూ టు హ్యావ్ గ్రేస్ మర్సీస్ అపాన్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్. యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీడే లార్డ్. అయ్యా ఇదిగో కష్టకాలం అందరూ రమ్మన్నారయ్యా. మా కష్టాలనైనా ప్రభా, కరోనా వైరస్నైనా, ఎంతోమంది వైరస్ బాధతోనైనా ప్రభా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం కదయ్యా. అయ్యా యేసయ్యా కృప చూపించిన నాయనా, అయ్యా మమ్మల్ని నాయనా, మా కుటుంబాలని నాయనా, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నాయనా, కువైట్ దేశాన్ని నాయనా, ఇండియా దేశాన్ని నాయనా, ఏ ఏ దేశాలకు మీరు మమ్మల్ని నడిపించారో ప్రతి ఒక్క దేశంనైనా, అలాగే ప్రపంచాన్ని నాయనా ప్రభా, అయ్యా స్వస్థపరచండి నాయనా, స్వస్థపరచు. యెహోవాను నేనే అని సెలవిచ్చిందప్ప, మీరు తప్ప మాకెవరున్నారయ్యా. అయ్యా 121వ కీర్తనలో మీరు చెప్పారయ్యా, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యొక్క ప్రపంచాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే కదా మాకు సహాయం చేసేది. యెహోవా దేవా, యెహోవా మా కాపరి, మాకు లేమి కలుగుదు నాయనా. అయ్యా యేసయ్యా ఇదిగో నాయనా, నీ దెబ్బలు నేను సిలువలో మోసాను అని అన్నారయ్యా. మీరు తిన్న దెబ్బలతో మాకు స్వస్థత ఉంది అన్నారయ్యా. అయ్యా ఈ భూ ప్రపంచాన్ని మీరు స్వస్థపరిచినాయనా, మా కుటుంబాలను మీరు ఎక్కడి కింద భద్రపరిచినాయనా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.